జన విజ్ఞాన వేదిక యానం కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హీరోషిమా నాగసాకి రోజుల ప్రపంచ శాంతి సందర్భంగా వారోత్సవాలను ప్రారంభించింది. స్థానిక కమలా నెహ్రూ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు కె సుబ్బారావు అధ్యక్షతన అవగాహన కార్యక్రమం జరిగింది. మొదట జన విజ్ఞాన వేదిక యానం యువనాయకుడు ఎక్స్ సర్వీస్మెన్ ఎన్వి రమణ మాట్లాడుతూ, మానవత్వం ఉలిక్కిపడిన, మానవాతుల హృదయాలను కలిచివేసిన జపాన్ నగరాలపై జరిగిన ఆ అణుబాంబు దాడులకు ఈ నెల 6వ తేదీ నాటికి 79 ఏళ్ళు. దేశాల మధ్య శాంతిని పెంపొందించడానికి మరియు అణ్వాయుధాల వినాశనకరమైన ఫలితాల నుంచి అవగాహన కల్పించడానికి హీరోషీమా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అమాయక పౌరుల క్రూరమైన హత్యలకు ప్రతీకగా ఈ రోజును జరుపుకుంటారన్నారు. అనంతరం గౌడ పత్రికలను ఆవిష్కరించారు.